రవీంద్ర గారు. సో మనం చూస్తే ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా కరెంటు ఛార్జీల మోత మోగుతుందని చెప్పేసి ఒకవైపు వాదన వినపడుతుంది, మరోవైపు ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం ఇళ్లకే పరిమితం అయ్యారు కాబట్టి లాక్డౌన్ నేపథ్యంలో. సో అందుకోసం ఛార్జీలు ఎక్కువ వచ్చాయనేది వాళ్ళు వాదిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే మేము ఛార్జీలు పెంచామని చెప్పేసి రకరకాల వాదనలు వినిపిస్తున్నారో అందులో వాస్తవం లేదు, కేవలం కొన్ని పత్రికలు కావాలనే ఇటువంటి చర్యలకు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయనేది వాళ్ళ వాదన. మీరేమంటారు దీని మీద? సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు వాయిస్ వినిపించగానే పత్రికల మీద పడుతున్నారు, మీడియా మీద పడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటే ఒక సాక్షి పత్రిక రాసిందే కరెక్టా? ఈ దేశం మొత్తం మీద సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో అంటే కరెంటు ఛార్జీలు వాళ్ళు పెంచితే బాగా ప్రజలకు అనుకూలంగా చేశామని చెప్పి రాస్తే ప్రజలు నమ్మేస్తారా? అంటే పత్రికలు మీడియా లేకపోతే ఛానల్స్ ఉంది ఎందుకు? ప్రజా గొంతుకుని తెలియజేయటం కోసం తప్పితే వీళ్ళ మీద ఏమైనా వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయా? ఇప్పుడు ఈ రోజున ఛార్జీలు పెంచిన మాట వాస్తవం కాదా? ఈ రోజు లాక్డౌన్ లో ప్రజల పరిస్థితి ఏంటి? 2 నెలల నుంచి కనీసం రోజువారీ కూలీలు కూడా లేకుండా బతుకుతున్న కుటుంబాలు కొన్ని ఉంటే అసలు నెల జీతాలు రాకుండా కొట్టల్లో పనిచేసే గుమస్తాల నుంచి లేకపోతే మాల్స్ లో పనిచేసే ఉద్యోగస్తుల వరకు వాళ్ళ ఇళ్లలో కరెంటు బిల్స్ ఎన్ని వచ్చినాయి అది తెలుపుండే వాళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక పక్కన కరోనా రక్కసి ఇబ్బంది పెడుతుంటే ప్రజల్ని, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచి ఇంకా ముక్కు పిండి వసూలు చేసే తుగ్రక్ పాలనని ఆయన గుర్తు తెస్తున్నారు తప్పితే ఈ రోజున ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? కనీసం వాళ్ళకి తిండి తిప్పలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి బుగ్గన అంటున్నారండి, మీరు ఏకీభవిస్తారా దీన్ని? బుగ్గన గారు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి బుగ్గన గారు లేదు మా గవర్నమెంట్ గొప్పగా చేసింది కరెంటు ఛార్జీలు పెంచిందని చెప్తాడు అండి, ఆయన తప్పు కప్పిపుచ్చుకుంటానికి ప్రతిపక్షాల మీద లేకపోతే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మీడియా మీద నిందలేయటం తప్పితే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయరు. ప్రజా వ్యతిరేకత ఎందుకు రాదండి? వ్యతిరేకత చాలా మంది కాలర్స్ కూడా దీనిపై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూద్దాం ప్రజలు ఏమంటారు, అసలు దీని గురించి ఏం మాట్లాడతారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భూమిరెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. భూమిరెడ్డి గారు విన్నారు కదా శ్రీధర్ గారి వర్షన్, అసలు కావాలని చేసేది ఏం లేదు, వాస్తవమే జరుగుతుంది అక్కడ, ఎవరండి చేసేది, ఏం అవసరం మాకు అంటున్నారు ఆయన. సో మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? అంటే వాస్తవంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఛార్జీస్ మోత మోగిస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అసలే లాక్డౌన్తో మేము అల్లాడిపోతున్నాం, తినడానికి తిండి లేదు. ఒకవైపు 1000 రూపాయలు ఇచ్చారు కానీ ఎటువీ సరిపోని పరిస్థితి, రేషన్ ఇచ్చారు కానీ అది సరిపోవట్లేదు. ఇక ఆ దాంతోపాటు రెస్పెక్టివ్లీ బాధుడైంది కొత్తగా, మాకు ఇదేమన్నా అంటే ఇచ్చింది 1000 రూపాయలు బాధుతుంది, దానికి 4 రెట్లు ఎక్కువగా బాధుతున్నారు అనేది ఒక వాదన వినిపిస్తున్నారు. సో ఏం చేస్తారు మరి దీన్ని? రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? అలాగే ప్రజలకు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు దీనికి సంబంధించి? ఫస్ట్ ఒక విషయం గమనించాలండి, ఈ ఏదైతే పవర్ ఛార్జెస్ పెంచడం అనేది చరిత్ర చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలైందండి. బషీర్బాగ్లో ఏదైతే ఇష్యూ 2004 ముందు జరిగిందో ఆ రోజు ముగ్గురిని పొట్టన పెట్టుకుంది కేవలం పవర్ ఛార్జెస్ గురించే, కరెంట్ ఛార్జెస్ గురించే. ఈరోజు ఆ రోజు మేము ఉచిత కరెంట్ మేము మా ముఖ్యం మరోజు చనిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఇస్తాను అంటే కరెంటు తీగద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రాకముందు ఏదైతే మన నవరత్నాల్లో భాగంగా 2 రూపాయలకి ఆక్వా రైతులకు ఇస్తామని చెప్పారు, దానిలో భాగంగానే మేము పవర్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు గారు ముందే మేలకు 2 రూపాయలు ఆక్వా రైతులకి ఆయన ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము పవర్లోకి రాగానే కేవలం 1.5 రూపాయలకి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈరోజు పవర్ ఛార్జెస్ పెంచామని చెప్తున్నారు. మీరు గతంలో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఒక సామాన్యుడికి ఇంట్లో ఉంటే 500 రూపాయలు పవర్ ఛార్జ్ వచ్చేది. దాని తర్వాత ఈరోజు మీరు గమనిస్తే మార్చిలో ప్రతి నెల వచ్చేసి 10-15 తారీఖుల మధ్యలో పవర్ బిల్ తీరడం జరుగుతూ ఉంది కరెంటు బిల్లులు. ఈ మార్చి 15 తారీఖు తర్వాత తీసిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు అందలేదు. తర్వాత మార్చి 23 తారీఖు నుంచి చూస్తే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మార్చి 23 తారీఖు నుంచి మార్చి ఏప్రిల్ మే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ వల్ల ఎల్లుండి బయట కాలేదు. మీరు గమనిస్తే ఫిబ్రవరి జనవరి ఏంటంటే రెగ్యులర్ గా ఇళ్లలో ఉండట్లేదు, జనాలు బయట తిరుగుతున్నారంటారు మీరు? అందరూ ఎవరి పనుల్లో బయటకు వెళ్తారండి, ఇళ్లలో లేడీస్
ఉండటం కావచ్చు, ఫ్యామిలీస్ ఉండటం కావచ్చు, అదే లేదంటారా? ఫ్యామిలీస్ ఉండేది వేరు, కుటుంబం మొత్తం ఇంట్లో ఉండేది వేరండి. ఇంట్లో అంతా కుటుంబం, రెండు ఏసీలు తిరుగుతాయి, రెండు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, టీవీలు ఆన్లో ఉంటాయి, అన్ని ఆన్లో ఉండేయండి. దాని వల్ల పవర్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు లాక్డౌన్ వల్ల దేశం ఒక ఆంధ్రప్రదేశ్ కానీ దేశం మొత్తం కూడా పవర్ కన్జంప్షన్